జాయిన్ అండ్ లో మీ వ్యాపారాన్ని అడ్వర్టైజ్ చేసుకోండి నమస్తే రమ్మగారు నమస్తే జయ రమగారు శరణవరాత్రిలో ఎనిమిదవ రోజులో ఉన్నామండి ఈ రోజు యొక్క విశిష్టత దుర్గాష్టమి ఏవి చేయని వాళ్ళు కూడా చివరి మూడు రోజులు చేసేస్తారు సప్తమి నాడు మూల నక్షత్రం పూజ చేసుకుంటాం అష్టమి నవమి దశమి నాడు విశేషం మామూలుగా రాజరాజేశ్వరి పూజ విధానం ఈ త్రిరాత్ర వ్రతంలో ఇది రెండవ రాత్రి సప్తమి నాటి రాత్రి మొదటిది అష్టమి రెండోది నవమి మూడోది ఈ అష్టమి నాడు స్వరూపం ఇప్పుడు ఇక్కడ దాకా మనకి సాధారణంగా సా అమ్మవారు స్థిమితమైన రూపంతో అట్లా వెలుస్తూ నిదానంగా అట్టా వచ్చింది తపిగా అవును సరస్వతి స్వరూపం మహాలక్ష్మి స్వరూపం సరస్వతి స్వరూపం తర్వాత దుర్గ స్వరూపంలోకి వస్తుంది ఇది శుంభని శుభల్ని వధించినప్పుడు సరస్వతీ దేవి తీసుకున్న రూపంగా చెప్తారు ఆమె ప్రశాంతమైన రూపం నుంచి తన మీదకి వచ్చిన వాడిని ఆవిడ ఏం చేసింది అనేది ఈ దుర్గా స్వరూపంలో కనపడుతుంది ఈ రోజున అష్టమి నాడు కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో దుర్గా అవతారం వేస్తారు మొదటి రోజున స్వర్ణ కవచాలంకార దుర్గని వేస్తారు ఈవేళ దుర్గా కవచం పెట్టరు పెట్టకుండా దుర్గ స్వరూపంతో చేస్తారు అంటే సింహవాహినిగా తర్వాత శూలంతో శుంభని శుభలిని వధిస్తున్నది ఒకటి శిరస్సు చేతిలో ఉండటము దుర్గమైన కొంచెం భీకర స్వరూపంలో కనపడుతుంది అమ్మవారు కాళి అంత భీకరం కాదు కానీ కొంత భీకరం భయపెట్టేది భయం తీర్చేది భయపెట్టేది అనకూడదు భయాన్ని పోగొట్టేటువంటి స్వరూపంలో దర్శనమిస్తుంది దుర్గమాసురుడు అనే రాక్షసుని సంహరించింది కాబట్టి దుర్గా అని చెప్తారు మనకి పరాశక్తి తాలూకు ఈ పది అవతారాలలో సరస్వతి దుర్గగా మారిందని నిన్నటి సరస్వతి ఈ వేళ దుర్గగా మారింది ఆమె ఆమె సింహము కూడా రాక్షసులను సంహరి వాహనం కూడా ఆమె ఆవిడ ఆయుధాలు ఆవిడ వాహనము అన్నీ కూడా రాక్షస సంహారం చేయడం కోసమే ఉద్భవించిన స్వరూపంగా చెప్తారు సాధారణంగా దుర్గ అంటే అష్టభుజిగా కనిపిస్తుంది ఎనిమిది చేతులు ఎనిమిది చేతులతోటి విశేషమైన స్వరూపంలో దర్శనమిస్తుంది అమ్మవారికి ఈరోజు ఎరుపు వస్త్రాన్ని సమర్పిస్తారు అయితే మనకి విజయవాడలో అమ్మవారి ప్రచురణ ప్రకారం పొంగలి పులిహోర సమర్పిస్తారు మనం కూడా ఇది ఇళ్లల్లో చేసుకునే వాళ్ళు కూడా ఈ దుర్గాష్ట దుర్గాష్టమి రోజున పులిహోర చేస్తాం ఎంత పులిహోర చేసి అంత వినిమయం చేయాలి పులిహోర చేసి వినిమయం చేస్తే అంత ఫలితం లభిస్తుంది అంత మంచిది అని చెప్తారు దుర్గాష్టమి నాడు అందరి ఇళ్లలోనూ పులిహోర ఉంటుంది మిగిలిన రోజులు ఎట్లా ఉన్నా దీంతో పాటుగా మనం ఏం చేయాలి అమ్మవారికి పానకము వడపప్పు పుల కొబ్బరికాయలు అలాంటివి నివేదించాలి ఉగ్రస్వరూపిణి అమ్మ అమ్మని శాంతపరిచే శాంతపరిచే విధంగా పులగం పెడితే శాంతంగా ఉంటుంది తర్వాత పానకము వడపప్పు పెట్టుకోవాలి ఈ రోజున మనం దుర్గా సూక్తం దుర్గా సూక్తం కొంతమందికే వస్తుంది సాధారణంగా ఈ మనకి దేవత దేవాలయాల్లో కనిపిస్తుంది జాతవేద తోట మొదలవుతుంది దుర్గా సూక్తం చదువుకుంటే విశేషమైన ఫలితం లభిస్తుంది మనం దుర్గా సూక్తం చదవలేము అనుకుందాం స్త్రీ సూక్తం చదువుకోవచ్చు ఈ దుర్గా సూక్తం చదవలేని వాళ్ళు ఇప్పుడు మనకి ఆన్లైన్ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ సూక్తాన్ని పెట్టుకోండి అది మనం చదవకర్ల హారతి ఇచ్చేటప్పుడు ఆ దుర్గా సూక్తాన్ని ఆన్ చేసుకోండి ఓకే దుర్గా భయాన్ని తీర్చే లక్షణం కలిగిన తల్లి మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అప్పుడు దుర్గాదేవిని తలుచుకుంటే ధైర్యం వస్తుంది భయం పోగొడుతుంది మన చుట్టుపక్కల వాతావరణంలో ఉన్న నెగిటివిటీని ఈవిడ పోగొడుతుంది నవదుర్గా స్వరూపంలో కూడా ఇవాళ మహాగౌరీ దేవిని అర్చిస్తారు మహాగౌరి అంటే తెల్లని స్వరూపంలో ఉంటుందట అమ్మవారు ఆ స్వరూపంలో ఉన్న మహాగౌరిని మనకి శ్రీశైలంలో ఆలయంలో శక్తిపీఠం కదా అక్కడ మహాగౌరీ స్వరూపాన్ని వెలయిస్తారు ఇక్కడ దుర్గా అక్కడ మహాగౌరి రెండు అమ్మవారి స్వరూపాలే నవదుర్గాలో మహాగౌరి వస్తుంది ఇప్పుడు మనం దసరా ఉత్సవాల్లో భాగంగా దుర్గా స్వరూపాన్ని వర్ణించుకుంటాం ఇది ఇందులో దుర్గా సప్త శ్లోకి దుర్గా సప్తశతి అనే పద విధానం విన్నాం కదా దుర్గా సప్తశతిది ఒక ప్రత్యేకమైన కథనం పూర్వము సురధుడు అనే ఒక రాజు తన సైన్ శత్రు సైన్యంతో ఓడిపోయాడు భార్యా పిల్లల్ని ఎక్కడో అడవిలో దిగబెడిచి పారిపోయి వస్తూ ఒక ఆశ్రమానికి చేరాడు అదే సమయానికి సమాధి అనేటువంటి వైశ్యోత్తముడు ఒక ఆయన తన భార్యా బిడ్డలతోటి ఇబ్బంది పడి వ్యాపారంలో ఇబ్బందులతోటి ఆయన కూడా అడవి దారి పెట్టాడు వీళ్ళిద్దరూ అడవిలో కలుసుకున్నారు ఒక ఆశ్రమంలో కలుసుకుని ఆ ఆశ్రమంలో ఉన్న ఋషి పుంగవుడి చేత అమ్మవారి యొక్క మంత్రాన్ని పొంది దుర్గా సప్తశతి పేరుతోటి వాళ్ళు అర్చన చేశారు మూడు సంవత్సరాల పాటు తపస్సు చేశారు దుర్గా బీజాన్ని పొంది సప్తశతి ఏడు వందల ఉంటాయి అందులో ఎట్లా వాళ్ళ కథ మొదలైంది ఎలా వాళ్ళిద్దరూ ఏమేమి ఏమేమి చేసుకుంటూ వచ్చారు ఎలాంటి కోరికలు వచ్చాయి ఎలాంటి కోరికలు కోరుకున్నారు అనేది సప్తశతలో చెప్పబడుతుంది అయితే ఒక్కొక్క శతం నుంచి ఒక్కొక్క శ్లోకాన్ని తీసి దుర్గా సప్త శ్లోకి అని ఒక విధానాన్ని చేసి ఇచ్చారు మనకి ఏడే శ్లోకాలు ఉంటాయి దీనికి ఫలశ్రుతి పొంద ముందు ముందుది వెనకది ఉంటాయి పూర్వపీఠగా ఉత్తరపీఠగా కూడా పూర్వపీఠిక రెండు మూడు శ్లోకాలు ఉత్తరపీఠిక ఒక శ్లోకం ఇంచుమించు పది పదకొండు శ్లోకాలు ఉంటాయి మొత్తం మీద ఆ సప్త శ్లోకాని కనుక నిత్యము పారాయణ చేస్తే దృష్టి దోషం తగలదు ఇతరుల నెగిటివిటీ ఇతరుల మనకి జనాలు ఎలా ఉంటారు వాళ్ళ కుళ్ళు అసూయ మన కొడితే వాళ్ళ ఉసురు తగులుతూ ఉంటుంది అవును వాళ్ళ ఏడుపు మనని కొట్టేస్తుంది వాళ్ళకి అవతల వాళ్ళకి పనబీది ఏదో వగపుగా ఉంటుంది అవన్నీ మనని ఏదో రూపాల్లో బాధిస్తూ ఉంటాయి పెద్దవి తగలవు మన ఆరా తూట్లు పడిపోతుంది దానివల్ల చికాక్గా ఉంటుంది ఏమిటో విసుగు ఏదో పని మొదలు పెట్టే అనుకుంటే పని అవ్వదు చుట్టుపక్కల వాళ్ళ తాలూకు ఆర వాళ్ళ ప్రెషరు మన ఆరా మీద ఉంటుంది అలాంటి వాళ్ళు ఈ దుర్గా సప్త శ్లోకిని చదువుకుంటే అత్యద్భుతమైన ఫలితం లభిస్తుంది అది ఎట్లా అంటే ఊరికే ఒకసారి చదివి వదిలేయకూడదు ఇలాంటి రోజుల్లో కనీసం పదకొండు సార్లు చేసుకోండి అష్టమి నాడు దుర్గా సప్త శ్లోకిని ఒకసారి చేసిన సప్తచది చేసిన ఫలితం లభిస్తుంది అంటారు అది పదకొండు సార్ లెవెన్ టైమ్స్ మార్నింగు ఈవినింగు తర్వాత దేవి ఖడ్గమాల ఖడ్గమాలని చదువుకున్నా కూడా విశేషమైన ఫలితం లభిస్తుంది ఖడ్గమాల శ్రవణం చాలా ఫలితాన్ని ఇస్తుంది ఖడ్గమాలని స్మరించటం పైకి చదవటం ఖడ్గమాల అంత కష్టంగా ఉండదు చేయాలి అంత కష్టంగా నామాలే నామాలే ఒక ప్రార్థనా శ్లోకం ఒకటి ఉంటుంది ప్రార్థనా శ్లోకాన్ని చదివాక అమ్మవారి యొక్క పరివార శక్తులు ఒక్కొక్క ఆమె ఏ ఏ స్వరూపాల్లో మనకి కనిపిస్తుందో చిన్న చిన్న నామాలే చాలా పెద్ద పెద్ద నామాలుగా ఉండవు పెద్దనామాలున్నా చాలా అంతే సంక్లిష్టంగా కష్టంగా చదవాలి అక్షరాలు పోతాయి ఆ భయం ఉండదు హృదయదేవి శిరోదేవి శిఖాదేవి నేత్రదేవి అస్త్రదేవి అలాంటి పేర్లు ఉంటాయి సర్వాసా పరిపూరక చక్రస్వామిని చూడు పదాలు ఏం గంభీరంగా లేవు అంటే వాటి యొక్క అర్థము తాత్పర్యము చాలా పెద్దవి పదాలు సులువుగా ఉంటాయి ఖడ్గమాల ఎంత ఫలితాన్ని ఇస్తుందో మనకి ప్రాణాలు తీయటానికి వచ్చిన కత్తి కూడా పక్కకి తప్పిపోతుంది అది వాళ్ళకి ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా ప్రాణాపాయం కలగదు పెద్ద ప్రమాదం జరగాల్సిన చోట చిన్నది జరుగుతుంది అంత పనిచేస్తుంది ఆ ఖడ్గమాలా స్తోత్రాన్ని ఈ అష్టమి నాడు చదువుకుంటే విశేషమైన ఫలితం లభిస్తుంది ఓ అమ్మవారిని ఈ స్వరూపంలో అర్చించండి చివరి రోజులు ఇవన్నీ చేయలేక అష్టమి నవములు దశమి అష్టమి నవమి దశమి మూడు రోజులు మనం సేవించదలుచుకున్నా కూడా పండగ రోజులు ఇవి ప్ర చివరి రోజులు ప్రత్యేకమైన సెలవులు కూడా ఇస్తారు చాలామందికి అష్టమి నవమి సెలవులు ఇస్తుంటారు కదా ఇలాంటప్పుడు మనం ఏదైనా దేవాలయ దర్శనం చేయటం లేదా అమ్మవారిని మన ఇంట్లోనే ఈ ఏ స్వరూపంలో ఉన్న అమ్మనైనా ఇట్లా ఎనిమిది చేతులతోటి యుద్ధ వనితగా అంటే ఆమె యుద్ధం చేస్తున్న స్వరూపంలో జ్ఞాపకం చేసుకోవాలి శుంభ నిశుంభుల్ని వస వధిస్తున్నటువంటి స్వరూపంలో చేస్తే చెడు మీద మంచి సాధించిన విజయం అదే దశహరా ఆ స్వరూపాన్ని ఇక్కడ మనం చూస్తాం ఈ స్వరూపంలో ఉన్న అమ్మవారిని విశేషంగా సేవించండి చక్కగా తీర్థం ప్రసాదం వృధా చేయకుండా ఎక్కువ చేసుకోవద్దు సరిపడా చేసుకోండి వినిమయం చేయగలిగే అవకాశం అంటే ఎక్కువ చేసుకుని అప్పుడు వినిమయం చేయండి అవకాశం లేనప్పుడు ప్రసాదాన్ని నిలబెట్టి రేపు పొద్దున్న తిందామని అనుకోవద్దు రేపు రేపొద్దుటి ప్రసాదం రేపు రేపు మళ్ళీ ఫ్రెష్గా చేసుకుంటాం చక్కగా వినిమయం చేయండి కుంకుమార్చన వేలైతే చేసుకోండి కొద్దిగా కుంకుమార్చన చేయటం ఆ కుంకుమ నుదు ధరించండి మిగిలిన కుంకాన్ని ఒక డబ్బాలో వేసి పక్కన పెట్టుకోండి సంవత్సరం అంతా చక్కగా శ్రద్ధగా వాడుకోవచ్చు తప్పకుండా నిలబారు నమస్తే నమస్తే చెయ్యం